మార్క్సిజం ఊహాజనితం కాదని ఆచరణ చేసి అక్టోబర్ విప్లవం ద్వారా నిరూపించిన ఘనత లెనిందేనని ఆ విప్లవ స్ఫూర్తితో ఉద్యమాలను ఉధృతం చేస్తామని సిపిఐఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు. నల్గొండ నియోజకవర్గ స్థాయి ఆన్లైన్ బహిరంగ సభ సిపిఐఎం పట్టణ కార్యదర్శి ఎండి సలీం అధ్యక్షతన స్థానిక దొడ్డి కొమరయ్య భవన్లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ జార్జ్ చక్రవర్తుల నిరంకుశ అర్ధ బానిస పాలనకు వ్యతిరేకంగా కార్మిక వర్గ నాయకత్వంలో పేద రైతులను సమస్త ప్రజలను ఐక్యం చేస్తూనే విప్లవాన్ని విజయవంతం చేసిన ఘనత కమ్యూనిస్టులదే అన్నారు. ఈ విప్లవ ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక వలస దేశాలు సామ్రాజ్యవాద పీడన నుంచి విముక్తి చెందాయని అన్నారు. దేశంలో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న పెట్టుబడిదారులకు అనుకూలంగా నిర్ణయాలు చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను పెట్టుబడిదారి కార్పొరేట్లకు అమ్మిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదేనని అన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున మాట్లాడుతూ దేశంలో మనువాద బీజేపీ ప్రభుత్వం కార్మిక రైతాంగ వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం, జిల్లా కమిటీ సభ్యులు సయ్యద్ హాషం, దండపల్లి సత్తయ్య, పుచ్చకాయల నర్సిరెడ్డి, నల్గొండ మండల కార్యదర్శి నలపరాజు సైదులు, నాయకులు పోలే సత్యనారాయణ, కొండ వెంకన్న, బొల్లు వసంతకుమార్, రవీందర్, కుంభం కృష్ణారెడ్డి, భూతం అరుణ, బోడ ఇస్తారి తదితరులు పాల్గొన్నారు.